Hi everyone. So once again, welcome to tutorialdeepmind.net. So in this video, we are going to learn about the structure of a Java program. General ga mere edaina oka Java program ane teeskunte oka Java program lo chaala class lu untayi anamata. Class lalo em untayi ante methods untayi and aa methods upayogichetatuvanti data untayi anamata. Ante total ga oka Java program lo okati kante ekku class lu untayi. లేదా మినిమం ఒక క్లాస్ అనేది ఉంటుంది. ఆ క్లాస్ లోపల డేటా ఉంటుంది. డేటా అంటే వేరియబుల్స్ అన్నమాట. అలాగే ఆ వేరియబుల్స్ ఉపయోగించుకునేటటువంటి మెథడ్స్ ఉంటాయన్నమాట. సో టోటల్గా మన జావా ప్రోగ్రామ్ని మన జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పచ్చు. ఫస్ట్ వన్ మనకి ఏముంటుందంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ అనమాట. డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏముంటాయంటే కామెంట్ లైన్స్ ఉంటాయి. ఏం సరే మన ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కామెంట్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఈ ప్రోగ్రామ్ రాయడానికి పర్పస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తము డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉంటున్నాయో ఆ ప్యాకేజెస్ మొత్తము ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్లో ప్యాకేజ్ సెక్షన్లో రాస్తాం అన్నమాట. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ అలౌడ్ ఇన్ జావా 5 ఇస్ ఏ ప్యాకేజ్ స్టేట్మెంట్. మనం ఏదైతే సొంత ప్యాకేజ్ ఏదైనా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజీ ఏదైనా క్రియేట్ చేస్తున్నామో లేదా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే అలాంటప్పుడు మన ప్యాకేజ్ మన కొత్తగా క్రియేట్ చేసేటటువంటి ప్యాకేజీ యొక్క స్టేట్మెంట్ అనేది ఎక్కడ రాస్తామంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ సెక్షన్లో రాస్తాం. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ సెక్షన్ ఏమో యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ రాయటానికి, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మన ప్రోగ్రామ్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ద ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఈ సిమిలర్ టు యాష్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ ఇన్ సీ లాంగ్వేజ్. సీ లాంగ్వేజ్లో యాష్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ ఉపయోగించి మీరు హెడర్ ఫైల్స్ని ఏ విధంగా అయితే లింక్ చేసుకున్నారో ఇంపోర్ట్ చేసుకున్నారో మీ ప్రోగ్రామ్లోకి, అలాగే జావా ప్రోగ్రామ్లో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉపయోగించి ప్యాకేజెస్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇంటర్ఫేస్ సెక్షన్. సో లైక్ క్లాసెస్ జావా ఆల్సో సపోర్ట్స్ ఇంటర్ఫేసెస్. సో క్లాసులు ఎలాగైతే మనకు జావాలో ఉంటాయో ఇంటర్ఫేసెస్ కూడా మనకు జావాలో ఉంటాయన్నమాట. ఏంటి క్లాసు, క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే నేను అప్కమింగ్ వీడియోస్లో చదువుతాను. సో నెక్స్ట్ సెక్షన్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటాయంటే ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ మొత్తము ఇక్కడ రాస్తాం. అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ సిమిలర్ టు ఏ క్లాస్ బట్ ఇట్ కంటెంట్స్ ఓన్లీ మెథడ్ డిక్లరేషన్స్. ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అనేది క్లాస్ లెక్కనే ఉంటుంది బట్ మెథడ్ డిక్లరేషన్స్ మాత్రమే ఇంటర్ఫేస్లో ఉంటాయి, మెథడ్ డెఫినేషన్స్ అనే ఉండవు. నెక్స్ట్ క్లాస్ డెఫినేషన్. మీరు ఏదైతే క్లాస్ అనేది డిక్లేర్ చేయాలనుకుంటున్నారో లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీ జావా ప్రోగ్రామ్లో ఒక 10 క్లాసులు రాయాలనుకుంటున్నారనుకోండి, ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ మనం రాసేటటువంటి మొత్తము క్లాస్ స్టేట్మెంట్స్ అనమాట. సో తర్వాత మెయిన్ మెథడ్ క్లాస్. మెయిన్ మెథడ్ క్లాస్ అనేది రాయాలి. ఎందుకు మెయిన్ మెథడ్ క్లాస్ రాయాలంటే మీరు ఒక మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక క్లాస్ అనేది రాయాలి. అది మెయిన్ మెథడ్ క్లాసు. ఈ మెయిన్ మెథడ్లోనే మన క్లాసులకి మన పైన క్లాసులు ఏవైతే డిఫైన్ చేశామో ఆ క్లాసులు మొత్తానికి ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే మెయిన్ మెథడ్ లోపల మాత్రమే క్రియేట్ చేస్తాం. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ వన్ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ టు యువర్ క్లాస్. మీ జావా ప్రోగ్రామ్లో ఉండేటటువంటి క్లాసులకి ఆబ్జెక్ట్స్ అనేవి మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారంటే మెయిన్ మెథడ్ లోపల క్రియేట్ చేస్తాం. ఆ మెయిన్ మెథడ్ అనేది ఒక క్లాస్ లోపల రాస్తాము, దాన్నే మెయిన్ మెథడ్ క్లాస్ అని పిలుస్తాం. సో టోటల్గా మనకు ఈ సెక్షన్స్ ఉంటాయన్నమాట. డాక్యుమెంటేషన్ సెక్షన్ ఒకటి, ప్యాకేజ్ స్టేట్మెంటు, ఇంపోర్ట్ స్టేట్మెంటు, ఇంటర్ఫేస్ స్టేట్మెంటు, క్లాస్ డెఫినేషన్స్, మెయిన్ మెథడ్ క్లాస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ జావా.